రైతులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఇది పూర్తిగా రాజకీయ పరమైనటువంటి నిరసన కార్యక్రమాలు అని చెప్పి సందర్భంగా మనియోస్తా ఉన్నాను। ఈ రోజు సాధారణ రైతుల వరకు కూడా ఈ యొక్క పంజాబ్ కు సంబంధించినటువంటి విషయం పక్కన పెడితే దేశంలో ఏ రైతు కూడా ఈ చట్టాల కారణంగా తమ అసంతృప్తి వ్యక్తం చేయడం లేదు। సగటు రైతు ఈ రోజు అనేక రోజులుగా వస్తున్నటువంటి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేపట్టిన నిజమైనటువంటి రైతులు సన్నకారు చిన్నకారు రైతులు ఏ ఒక్కరు కూడా ఈ రోజు దీనికి వ్యతిరేకంగా స్పందించడం లేదు। దీని బట్టి రోజు అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది। మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలుగా రైతులకు ఏ మాత్రం మేలు చేయలేదు, వ్యాపార రంగాన్ని నిర్లక్ష్యం చేసింది, వ్యాపార రంగం ప్రభుత్వ అధినేతల యొక్క దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వ పాలకుల యొక్క దయాదాక్షిణ్యాల మీద ఈరోజు రైతులు బతికే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాపార రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కన్స్ట్రక్టివ్ డిసిషన్స్ నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం గురించి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తీసుకోలేదు। కరోజు చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో దీన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నము కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తా ఉన్నాయి। ఈరోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో కూడా వ్యాపార రంగానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను భారతదేశంతో సహా తెలంగాణలో కూడా ప్రవేశపెడితే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నము టిఆర్ఎస్ ప్రభుత్వం చేయడం జరిగింది। ముఖ్యంగా పంటల బీమా పథకం చాలా అద్భుతమైనటువంటి పథకం దేశమంతా అమలు చేస్తూ ఉంటే తెలంగాణలో పంటల బీమా పథకం అమలు చేయకుండా కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేశారు। అదే విధంగా ఎరువుల కొరత లేకుండా మొట్టమొదటిసారిగా గత 50-60 సంవత్సరాలుగా దేశంలో ఎరువుల కొరతతో రైతు ప్రతి పంట సాగు చేసుకున్నప్పుడు అలా ఈరోజు ఎరువుల కోసం ఇబ్బందులు గురయ్యేటువంటి వాళ్ళు గత 6 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎరువుల కొరత లేకుండా రైతులకు ఎంత ఎరువు కావాలన్నా ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా ఏ రకమైనటువంటి ఎరువు కావాలన్నా ఈరోజు అందుబాటులో తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది। అంతేకాకుండా ఈరోజు ఎంఎస్పి పంటల గిట్టుబాటు ధర ఏతున్నదో రికార్డు స్థాయిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈరోజు పంటల గిట్టుబాటు ధర కల్పించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది।